ప్రియమైన తెలుగు మిత్రులారా, ఫ్యామిలీ, నేను మీతో ఇప్పుడు మయామి నుండి మాట్లాడుతున్నాను. చాలా హార్ట్ బ్రేకింగ్, ఇలాంటిది నేను 32 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదు. చాలా హార్ట్ బ్రేకింగ్. ఇంకా కొద్ది నిమిషాల్లో ఈ బిల్డింగ్, నేను 13-14 స్టోరీల బిల్డింగ్ కొలాప్స్ అయిపోబోతుంది, డిమాలిష్. అందులో దాదాపు 150 మంది చనిపోయారు, 124 మంది డెడ్ బాడీస్ కూడా దొరకలేరు. ఇలాంటి దుస్థితి నా జీవితంలో అమెరికా వచ్చి 32 సంవత్సరాలు అయింది ఎప్పుడు చూడలేదు. నన్ను గనక లోపలికి పిలిపించి వారు ప్రేయర్లు చేయించారు. ఇదిగో చర్చ్ బిల్డింగ్. ఈ చర్చ్లో ఇప్పుడే మీరు చూశారు, ప్రేయర్లు చేశాం. ఎవరిని రానివ్వట్లేదు. చూడండి జనం, చూడండి ఈ జనం, చూడండి చూడండి జనం, చూడండి అక్కడ కెమెరాలు చూడండి. కుటుంబాలు చూడండి. అది బిల్డింగ్. ఆ ఎదురు బిల్డింగ్ కొద్ది నిమిషాల్లో కూలిపోద్ది, కొద్ది నిమిషాల్లో కూలిపోద్ది ఆ బిల్డింగ్. ఎంత బాధేస్తుందంటే, ముందు నేనేమనుకున్నాను, 2001లో న్యూయార్క్ బిల్డింగ్లు కొలాప్స్ చేసినట్టు ఎవరైనా టెర్రరిస్టులు చేశారా, లేదా 1995 ఒక్లహోమా సిటీ ఒక పనికిమాలాడు ఒక బిల్డింగ్ కొలాప్స్ చేశాడని నేను ఇన్వెస్టిగేట్ చేశాను 10 రోజులు మనకున్న కనెక్షన్స్ ద్వారా, ఫ్రెండ్స్ ద్వారా. ఈ గవర్నర్ కాంగ్రెస్మెన్ డిసెంటర్స్ కాంగ్రెస్మెన్గా ఉన్నప్పుడు నా మీటింగ్లు అటెండ్ అయ్యాడు. ఇప్పుడు ఫ్లోరిడాకి గవర్నర్ ఆయన, ఆయన కూడా చాలా అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు అవ్వలేదు కదా. కొద్ది 1-2 అవర్స్లోనే ప్రెసిడెంట్ ట్రంప్ కూడా, ఆయన రెసిడెన్స్ ఇప్పుడు. ఇది చాలా ఇంపార్టెంట్ సిటీ మయామి అన్నది. అమెరికాలో ఒక 5-10 సిటీల్లో ఇంపార్టెంట్ సిటీ అనొచ్చు. న్యూయార్క్, లాస్ ఏంజలస్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటల్, డాలస్, హ్యూస్టన్, చికాగో, మయామి అని చెప్పొచ్చు. ఇలాంటి సిటీలో అది కూడా సర్ఫ్ సైడ్ అన్నది. ఇది ఇది చాలా ఇంపార్టెంట్, బాగా డబ్బున్నాల ఏరియా, రిచ్ ఏరియా. చూసారా ఆ బిల్డింగ్ ఎలా కొలాప్స్ అయినప్పుడు పంపిస్తాయి. ఆ కిందన 140 బాడీలు ఉన్నాయి, దాదాపు 24 బయటకు వచ్చాయి. ఇంకా 124 మంది, 124 మంది రబుల్స్లో ఉన్నారు. చరిత్రలో ఇప్పుడు ఇంత దుస్థితి లేదు, జరగల. ఆ కుటుంబాల పరిస్థితి ఎట్లాగుందని ప్రేయర్కి వచ్చాం. ఇదే చర్చ్ బిల్డింగ్, ఇది ఇదే. మీరెందా చూశారు, నేను మీరు చూశారు. ఇంతకుముందు నేను ఒక 1 అవర్ బ్యాక్ ఫేస్బుక్ చేశాను, ఆ ప్రేయర్లో నాతో కూడా మీరు జాయిన్ అవ్వండి, అది చూడండి. ఎవరికీ పర్మిషన్ ఇవ్వకపోయినా, నాకు 10 మంది అన్నారు కానీ 15 మంది లోపల నాతో జాయిన్ అవ్వడానికి పర్మిషన్ ఇచ్చారు. పోలీస్ చీఫ్, పోలీస్ డిపార్ట్మెంటు వారికి ఎంతో వందనాలు చెప్పాం. ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ చాలా, అసలు ఇది టెర్రరిస్ట్ అటాక్, బిజినెస్ వాళ్ళు కూల్చారా, చాలా ఇన్వెస్టిగేషన్లు జరుగుతున్నాయి. ఈలోపుని పనికిమాలిన ఈ చైనీస్ ప్రెసిడెంటు, ఈ రష్యన్ ప్రెసిడెంటు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది అమెరికన్ బిల్డింగ్లు ఇలాగే ఉంటాయి, పడిపోతాయి, ఇన్వెస్ట్మెంట్లు చేయకండి, బ్యాడ్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు. నేను అమెరికా వచ్చి 32 సంవత్సరాల్లో ఇలాంటిది జరగలేదని చెప్తున్నాను, అది నా మాటే, మీకు సత్యం. అందుకనే నేను ఇంగ్లీష్లో మెసేజ్ ఇచ్చాను. ముందు 2 డేస్ బ్యాక్, ఆ తర్వాత ఇప్పుడు నేను 1 అవర్ బ్యాక్ మయామి వచ్చి ప్రేయర్ చేశాను ఫ్యామిలీస్కి, విక్టిమ్స్కి. ఇజ్రాయేల్ నుంచి కూడా, అక్కడ నుంచి ఇక్కడ డెడ్ బాడీలు తీయడానికి చేస్తుంటే, ఇప్పుడు పెద్ద రేపటి నుంచి చూసారా, చూసారా చూసారా, టోటల్ 12-13 స్టోరీలు బిల్డింగ్ పడిపోవడం, హార్ట్ బ్రేకింగ్. ఇంకా డెడ్ బాడీస్ కింద ఉన్నాయి. ఇప్పుడు ఎలాగ రబల్స్ తీస్తారు, ఏం చేయాలి,
టూ త్రీ డేస్ అసలు అందరికీ టెన్షనే. ప్రెసిడెంట్ బైడెన్ కూడా వచ్చారు, ఏం చేస్తారు, ఎవరేం చేయగలరు. మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి, కుటుంబాలకి ఆత్మశాంతి. దాయి చూసారు ఏడుస్తున్నారు, ఆ ఏడుపులు వింటున్నారా? ఐఎమ్ సారీ. మీడియా కూడా పాపం రకరకాల రిపోర్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ దేవుడు ఈ ప్రాణాలకు ఆత్మశాంతి వచ్చినట్లు, ముఖ్యంగా మనకి ఎవరైతే దీన్ని నా మా ఇన్వెస్టిగేషన్లో ఏం తెలియదంటే, దిస్ బిల్డింగ్ హ్యాస్ బిన్ బిల్ట్ 40 ఇయర్స్ అగో, బట్ డ్యూ టు లీకేజ్ ఆఫ్ ద వాటర్ in systems it has collapsed. The warning has been given. This is America, naturally protection is there. So I am shocked that this happened, but warning has been given, they have neglected it, now lives are lost. Pray that these similar things would not happen in America. Pray for each one.